హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. రీసెంట్గా మన ఛానల్లో నా లైట్ వెయిట్ బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఆ షార్ట్ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ సపరేట్గా ఒక వీడియో చేయండి అని కామెంట్ ద్వారా అడిగారు. వాళ్ళందరి కోసము ఈరోజు నా లైట్ వెయిట్ బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ ప్రతిదీ షేర్ చేసుకోవాలి. అలాగే వరలక్ష్మి అమ్మవారి పూజకి నేను ఒక బ్యూటిఫుల్ శారీ కూడా తీసుకున్నాను. ఈరోజు ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించింది, ఏది నచ్చింది కామెంట్ ద్వారా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఒక చిన్న హ్యాపీనెస్. ఈ బ్యూటిఫుల్ శారీ నేను వాట్సాప్ గ్రూప్ నుంచి తెప్పించుకున్నాను. నేను ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్ నుంచి వీళ్ళ గ్రూప్లో యాడ్ అయ్యాను. వాళ్ళు మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెడుతూ ఉంటారు కదా, అది చూసి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. నాకు కోటా సిల్క్ చాలా ఇష్టము. లైట్ వెయిట్, సాఫ్ట్గా ఉంటుంది. సర్జరీస్ అయిన తర్వాత ఎక్కువగా మనము హెవీ వెయిట్ శారీస్ని ప్రిఫర్ చేయలేము. సో ఎంత లైట్ వెయిట్, ఎంత కంఫర్ట్గా ఉంటే మనం కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవుతాము. నేను ఈ ఆవు దూడ అలాగే లోటస్ ప్రింట్ ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ నాకు చాలా నచ్చి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సిమెంట్ కలర్ అలాగే బార్డర్ వచ్చేసరికి కొద్దిగా ఆనియన్ కలర్. నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చింది. మీకు ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కావాలి అనుకుంటే సపరేట్గా కామెంట్ ద్వారా అడగండి. వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను మీకు పిన్ చేస్తాను, వీలైతే వాళ్ళ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. సో నేను వరలక్ష్మి అమ్మవారి పూజకి ఈ బ్యూటిఫుల్ ఆవు దూడ లోటస్ డిజైన్తో ఉన్న ఈ శారీ పూజలో పెట్టుకుని సాయంకాలము మనము కట్టుకుంటే చాలా మంచిదంట. ఎప్పుడు కూడా అమ్మవారికి పెట్టిన చీర మనము కట్టుకుంటే మంచిది అని అంటారు. నేను వరలక్ష్మి అమ్మవారి పూజకి తీసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ అందరూ చూశారు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు మన లేడీస్కి ఎంతో ఇష్టమైన లైట్ వెయిట్ బ్లాక్ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ చూద్దాము. ఎక్కువగా నేను నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో నేను ఓన్గా మేక్ చేయించుకునేవే ఎక్కువగా ఉన్నాయండి. అంటే 2 to 5 grams లోపల. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ కూడా కొద్దిగా హైగానే ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రైస్కి 3 to 5 grams అని అనుకోవచ్చు. నేను ప్రతిదీ చెప్పే కంటే మీరు వీడియో ద్వారా చూస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఒక్కొక్కటిగా చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ బ్లాక్ క్రిస్టల్ చైన్ వచ్చేసరికి 4.5 to 5 grams ఉంటుంది. సింపుల్ అకేషన్స్కి, ఈవెన్ డ్రెస్ మీద కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ కెంపు, వైట్ స్టోన్, మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా డాలర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాము. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి అమ్మవారి పూజకి నేను ఈ కాస్ అయితే తీసుకున్నాను. కొద్ది రోజుల తర్వాత ఎందుకో అనిపించింది ఏదో ఒకటి చిన్న డిజైన్ అయితే చేయాలి అని. ఫైనల్గా ఇలా బీట్స్ అల్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న కాసు అలాగే పర్ల్కి అటు ఇటు ఉన్న గోల్డ్ క్యాప్స్తో పాటు బీట్స్కి అక్కడక్కడ నేను మధ్యలో గోల్డ్ సర్కిల్స్ కూడా వేయించుకున్నాను. అన్నీ కూడా సపరేట్గా తీసుకున్నానండి. నాకు ఆ సర్కిల్స్ 1 gram కి 25 to 30 వస్తాయి అని చెప్పారు. సో నేనైతే 1 gram కి తీసుకున్నాను. కొన్ని ఈ చైన్కి యూస్ చేశాను, కొన్ని ఇంకొక చైన్కి యూస్ చేశాను. అలాగే ఒక బ్యూటిఫుల్ పగడము ముత్యము కాంబినేషన్లో గోల్డ్ అయితే అసలు ఎక్కువ లేదు.
జస్ట్ ఒక హాఫ్ గ్రామ్ కన్నా ఇంకా తక్కువే. పర్ల్కి అటు ఇటు జస్ట్ గోల్డ్ క్యాప్తో నేను అలా పగడము ముత్యము కాంబినేషన్ బ్లాక్ బీడ్స్ అయితే డిజైన్ చేయించుకున్నాను. ఇంకొకటి అరౌండ్ 3 grams బ్లాక్ బీడ్ చైన్. ఈ చైన్కి నేను డాలర్ అయితే ఫిక్స్ చేయించలేదు. మన దగ్గర రన్నింగ్ డాలర్స్ ఉన్నాయనుకోండి, వాటిని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఇలా చైన్లో వేసుకోవచ్చు. ఇప్పుడు అస్సలు గోల్డే లేకుండా ఓన్లీ బీడ్స్తో నేను బ్లాక్ డైమండ్స్ ఎలా డిజైన్ చేయించానో చూద్దాము. ఒక టెన్ము వైట్ బీడ్, ఇంకొకటి బ్లాక్ బీడ్, వాటిపైన బ్యూటిఫుల్ ఎనామిల్ డిజైన్. ఇవి నేను ఎక్కువగా తిరుపతి చిన్న బజార్ వీధిలో 1 gram షాప్స్ ఉంటాయండి వరుసగా. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియా బాగా ఐడియా ఉండుంటుంది. అక్కడే నేను ఇలాంటివి ఎక్కువగా అల్లిపించుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ 3.5 to 4 grams లోపల బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూద్దాము. ఇవన్నీ నేను సపరేట్గా తీసుకుని ఇలా నేను పర్సనల్గా వాళ్ళ దగ్గర కూర్చుని డిజైన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్స్ అలాగే పగడం కాంబినేషన్తో ఎలా డిజైన్ చేయించానో చూద్దాము. సెంటర్లో బిగ్ సైజ్ పగడము, పగడం పైన జస్ట్ 14 carats గోల్డ్ డిజైన్. ఇది నేను లైట్ వెయిట్ జ్యువెలరీ బై కల్పన ఫేస్బుక్ పేజ్ అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, ఆవిడ దగ్గర నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను. ఆ ఒక్క పగడం బీడ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఇలా చైన్ డిజైన్ చేయించుకున్నాను. ఇప్పుడు చూసే చైన్ 1 gram డాలర్, అలాగే మల్టీ కలర్ బీడ్స్, అక్కడక్కడ గోల్డ్ చక్రాలు. సింపుల్గా ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది పిల్లలు కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి సంవత్సరము వరలక్ష్మి అమ్మవారి పూజకి ఇలా ఈ కాసు ఇలా పసుపు దారంకి ఇలా ఉంటుందండి. అమ్మవారికి వేసేటప్పుడు ఒక్కసారి పచ్చి పాలు అలాగే పసుపు నీళ్ళల్లో వాష్ చేసి కలశంకి అలంకరించుకుంటాను. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పెద్ద సైజులో తీసుకున్న కాసుని అలా బ్లాక్ బీడ్స్ లాగా డిజైన్ చేయించాను. తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజకి ఇప్పుడు చూపిస్తున్న ఈ కాసు తీసుకున్నాను. ప్రతి సంవత్సరము ఆ కాసుని పూజలో పెట్టుకుంటూ వస్తున్నాను. ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రతిదీ నేను ఒక బాక్స్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ బాక్స్ నేను అమెజాన్లో తెప్పించుకున్నాను, వుడెన్ బాక్స్. ఒక్కొక్కసారి పూజా మందిరంలో మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి కిచెన్లో మసాలా బాక్స్ లాగా యూజ్ చేసుకుంటాను. ప్రజెంట్ నా లైట్ వెయిట్ జ్యువెలరీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా నీట్గా పెట్టుకోవటం వల్ల చిక్కు పడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం అల్లిపించినవి. ముడి పడిందనుకోండి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంతో ఇష్టంగా మనము ఇలా డిజైన్ చేయించుకున్నాము, ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలా నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో మీరందరూ అడిగిన నా లైట్ వెయిట్ బ్లాక్ బీజ్ జ్యువెలరీ కలెక్షన్స్ షేర్ చేసుకున్నాను. అలాగే అమ్మవారి పూజకి నేను తీసుకున్న బ్యూటిఫుల్ శారీ కూడా చూపించాను. మీకు ఏది నచ్చింది నా జ్యువెలరీ కలెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ, నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.